తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నటువంటి సామెత ఎందుకు వచ్చిందంటే వెనకటి ఒక మూర్ఖుడు ఓ కుందేలిని పట్టుకున్నాడట వదిలేశాడు ఆ వెనకాల ఇంకొక మిత్రుడు కుందేలుని పెంచుతుంటే చాలా అందంగా ఉంది చూసావా నా కుందేలు అంటే అరే పిచ్చోడా నీ కుందేలు నాలుగు కాళ్ళతోంది నేనైతే మూడు కాళ్ళతోనే కుందేలుని పట్టుకున్నాను నా మా నాదే కుందేలు పెంచుతున్నాను అన్నాడు హే ఊరుకో ఇలాంటి సొల్లి కబుర్లు బాగా చెప్తావు మూడు కాళ్ళ కుందేలు ఎక్కడన్నా ఉంటుంది అది ఎట్లా నడుస్తుంది అసలు అందులో అడవిలో క్రూర మృగాల నుండి తప్పించుకోవాలి అది అట్లాంటప్పుడు మూడు కాళ్ళతో ఎట్టాక బ్రతుకుతుంది అంటే అబ్బాయి నీకు కావాలంటే నా దగ్గర ఉన్న స్పెషల్ చూపెడతాను రమ్మన్నాడట ఇతను రేపు పొద్దున వస్తానంట ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి కుందేలు దగ్గర నాలుగు కాళ్ళు చూసుకోలేదు ఈ మనిషి అందులో మూడు కాళ్ళే చూశాడు నాలుగో కాళ్ళు అది మడత పెట్టుకుని అందుకనేసి రాత్రికి మరి పొద్దున్నే మెత్తుడు వస్తాడు కదా తన పరువు అనేసి నాలుగో కాళ్ళు విరిచేశాడంట అంటే అంత మూర్ఖంగా ఉండేవాళ్లే ఇప్పుడు ప్రపంచంలో మేధావి వర్గం కిందనే చలామణి అవుతారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రైలు యాక్సిడెంట్ జరిగితే నరేంద్ర మోడీది బాధ్యత వందే భారత్ రైలు ప్రారంభించడం తప్పు అదేందో అర్థం కాదు ఇది అభివృద్ధి అది వినాశనం వినాశనం తప్పు అన్నప్పుడు అభివృద్ధిని ప్రోత్సహించాలి కదా వందే భారత్ ఎక్స్ప్రెస్ లేస్తే తప్పు ఇటు పక్కన రైలు ప్రమాదం జరిగితే మోడీదే తప్పు అది ఇది ఎట్లాగా బ్యాలెన్స్ అవుతుంది అది మోడీకేం సంబంధం రైల్వే శాఖ అంటే ఇది కూడా రైల్వే శాఖతో అది మోడీ క్రెడిట్ రాకూడదు ఇది మాత్రం మోడీ ఖాతాలో వేయాలి సరే అది వాళ్ళ నైజం కాబట్టి వదిలేద్దాం ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే తాజాగా వంతెనలు రెండు వంతెనలు ఏది మొన్న బీహార్లో కూల్చబడినటువంటి వంతెనకి సంబంధించి బెంగాల్లో కూలినటువంటి వంతెనేమో మూడు వేల కోట్ల రూపాయలు అట్లాగే బీహార్లో ఇప్పుడు కూలినటువంటిది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంతకుముందు పదిహేను వందల రూపాయల కోట్ల రూపాయలతో మొదటిసారి కూలిన తర్వాత బడ్జెట్ పెంచి రెండున్నర వేల కోట్లు ఇప్పుడు ఇది కూలింది అంటే నిర్మాణం చేత కానీ అసమర్థుల చేతికి ఆ కాంట్రాక్టులు ఇస్తున్నారు వాళ్ళు అధికార పార్టీ తాబేదారులు అవుతున్నారు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది కానీ ఈ రెండింటి మీదన ఒక్క మేధావి స్పందించడు ఒక్క రాజకీయ పార్టీ కూడా లైట్ తీసుకుంటుంది మరి వీళ్ళు ప్రజల కోసం ఉన్నారా ఎవరి కోసం ఉన్నారు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న